ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో మరిమడ్ల గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో ఉచిత అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చిన్నమనేని వికాసరావు హాజరై అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. మారుమూల ప్రాంతమైన మరిమడ్ల పరిసర గ్రామాల ప్రజలకు సేవలు అందించే ఉద్దేశంతో అంబులెన్స్ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ చిన్నమనేని దీప, ఎంపీటీసీ సభ్యురాలు రేణుక, ఉప సర్పంచ్ చంద్రమౌళి, గ్రామస్తులు, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దానిలో చాలా మంది నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు, బైక్ రిపేర్ కావచ్చు, ప్లంబింగ్, ఏసీ టెక్ ఇలాంటి అన్ని నైపుణ్యాలు నేర్పిస్తున్న అక్కడ చాలా మంది ఈ రోజు మేము చూస్తున్నాం నిరుద్యోగత కారణం నైపుణ్యాలు లేకపోవడం వల్ల. సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ ఉద్యోగం మన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అందరికీ ఉద్యోగాలు దొరకలేవు. మరి దీని గురించి అందరూ అవగాహన పెంచుకోవాలి. నైపుణ్యాలు తెచ్చుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది. మరి చదువుకున్న వారు కూడా మరి ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి మరి స్వయం ఉపాధి పాట పుట్టాలి పోవాలి. ముద్రా లోన్స్ ఉన్నాయి, ఎన్నో రకాల లోన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ లోన్స్ తీసుకొని స్వయం ఉపాధి పాట బట్టి మనం ఉద్యోగం చేయడం కాదు ఇతరులకు కూడా ఉద్యోగం చేసే స్థాయికి ఎదగాలని నేను చెప్తున్నాను. ఈ సమన్వయం అవసరం. పంచాయతీ కావచ్చు, ప్రభుత్వం అయితే కావచ్చు, అందరూ మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ అంబులెన్స్ మాది కాదు, ఈ రోజు నుంచి మీదని ఆ భావనతో అందరూ ఉండాలి. ప్రజల భాగస్వామ్యంతోనే మరి సమ్మిళిత సుస్థిర అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. మరి ఈరోజు అంబులెన్స్ మీకు ఇస్తున్నాము. సాధారణంగా మనము కొత్త హాస్పిటల్ ప్రారంభించిన, మరి పోలీస్ స్టేషన్ ప్రారంభించిన, జైలు ప్రారంభించిన, మరి హాస్పిటల్ రోగులతో కిటకిటలాడాలని, పోలీస్ స్టేషన్ లో మరి మీ గ్రామస్తులు అందరిపై కొట్లాడుకోవాలని, జైళ్లలో నేరస్తులు ఉండాలని అనుకోం కదా. మరి ఇది అంబులెన్స్ కూడా మేము ఇస్తున్నాం. మీకు చాలా తక్కువ అవసరం రావాలని కోరుకుంటూ అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతిమ ఫౌండేషన్ అంబులెన్స్ హెల్త్ క్యాంప్స్ కే కాకుండా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. మరి ఇదివరకే వేములవాడ రూరల్ మండలంలో మరి ప్రజల రిక్వెస్ట్ మేరకు వాళ్లకు కుట్టుమిషన్ల పంపిణీ జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మహిళా సంఘాలు కలుసుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. మరి ముల్కూరు డైరీ కావచ్చు, మరి వాళ్ళు అందరూ మహిళలే దాన్ని నిర్వహించుకుంటా ఆర్థిక లాభాల బాటలో నడుస్తున్నారు. అందరు కలిసికట్టుగా ఉంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు మరి ఇవాళ్ళకు తినుబండారాలైనా, అప్ప తగినప్పాలైనా, పల్లిగాలైనా, పల్లి ముద్దలైనా, రాగి ముద్దలైనా, చిరుధాన్యాలతో చేసిన వంటకాలైనా ఈ పట్టణాలు ఎంతో డిమాండ్ ఉంది. మహిళలు అందరూ సంఘటితమై చిన్న షాపులు పెట్టుకోవచ్చు. అమెరికా దాంతో కూడా మీరు పంపించని నేను చెప్తున్నారు. మీరందరూ అవగాహన పెంచుకోవాలి, మంచిగా ప్రాప్తం చేయాలి, నిధులు విధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. అప్పుడే మహాత్మా గాంధీ గారి కల గ్రామ స్వరాజ్ నిజమవుతుంది, గ్రామాలలో ప్రజాస్వామ్యం పరిడి వెళుతుంది. మరి ఇంత మంచిగా మీరందరూ వచ్చిండ్రు. మహిళలందరికీ, మరి గ్రామస్తులందరికీ, మరి నిర్వాహకులు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.